వర్క్ ఫ్రమ్ హోమ్ అనాలిసిస్. ప్రపంచంలో ఎన్నో సంప్రదాయ పద్ధతుల్ని కోవిడ్ సమూలంగా మార్చేసింది. కొన్ని ఉద్యోగాల తేరుతెన్నులే మారిపోయాయి. రోజూ కార్యాలయానికి వెళ్లి రావాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే పనిచేసే వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడి నుంచైనా పనిచేసే రిమోట్ వర్క్ వంటి నూతన పద్ధతులకు ఆదరణ పెరిగింది. కొత్త పద్ధతుల్లో యాజమాన్యాలకు కార్యాలయ నిర్వహణ భారం, రవాణా వ్యయాలు తగ్గి ఇతరత్రా వెసులుబాట్లు సమకూరాయి. ఉద్యోగులకు తమ కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే అవకాశం పెరగడం, ప్రయాణ భారం తగ్గడం వంటి ప్రయోజనాలు సమకూరాయి. ఇలాంటి పద్ధతులు సుదీర్ఘ కాలం పాటు చక్కని వాతావరణంలో పకడ్బందీగా కొనసాగడానికి స్పష్టమైన విధి విధానాలు అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు, చట్టాలు రూపొందించకపోవడం గమనార్హం. ఎన్నెన్నో ఇబ్బందులు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 2018 నాటికే 70% ఉద్యోగులు వారానికో రోజు ఇంటివద్దే విధులు నిర్వర్తిస్తుండగా 53% వారంలో సగం రోజులు ఈ అవకాశం వినియోగించుకుంటున్నారు. మన దేశంలో ఐటీ ఆధారిత సేవల ఐటీఎస్ రంగంలో ప్రస్తుతం 40.36 లక్షల మంది ఉద్యోగులు ఉండగా కోవిడ్ ప్రభావంతో 85% ఇళ్లకే పరిమితమై విధులు నిర్వర్తించారు. గూగుల్, ఫేస్బుక్, సేల్స్ ఫోర్స్, అడోప్ సంస్థలు తమ ఉద్యోగులకు 2020లో పూర్తిగా ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఇచ్చాయి. ట్విట్టర్ మరో అడుగు ముందుకేసి శాశ్వతంగా ఇంటి వద్దే విధులు చేపట్టవచ్చని పేర్కొంది. టీసీఎస్ 2025 నాటికి తన ఉద్యోగుల్లో 75% కార్యాలయానికి రప్పించాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ఐటీలో 60%, ఐటీఎస్ లో 40% ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. దశాబ్దం కిందటే మన దేశంలో ఇలాంటి పద్ధతులు అందుబాటులో ఉన్నా కోవిడ్ సంక్షోభం తర్వాతే చాలా కంపెనీలు ఆన్లైన్ పనుల బాట పట్టాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఢిల్లీలో ఉండే ఓ ఉద్యోగికి నెలకు ₹6,000 దాకా రుసుముల భారం తగ్గడంతో పాటు రోజుకు 1.45 గంటల సమయం కలిసి వస్తున్నట్లు ఐస్టాక్ సంస్థ విశ్లేషించింది. మరోవైపు ఇంటి నుంచే పని కారణంగా సుదీర్ఘ పని గంటలు, ఒత్తిడి, తక్కువ విరామం, కంప్యూటర్ తెరముందు ఎక్కువసేపు గడపాల్సి రావడం వంటి సమస్యలున్నాయి. ఓ ఆన్లైన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 55% ఉద్యోగులు సామాజిక ఒంటరితనానికి లోనవుతున్నట్లు తేలింది. కుటుంబ అవసరాల్ని సమన్వయం చేసుకోలేకపోతున్నట్లు 44%, సహోద్యోగులతో ఆన్లైన్ చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందిగా ఉందని 40%, అంతర్జాల వేగం అవరోధంగా ఉందని 41% వెల్లడించారు. చాలామంది ఇళ్లలో ప్రత్యేక కార్యస్థలాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. సంస్థలకు 20 నుంచి 25% ఉత్పాదకత పెరిగింది. కరోనా ప్రభావం ఉన్న ఏప్రిల్, సెప్టెంబరు కాలంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు గతంలో కంటే పెరుగుతాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. సంస్థలకు కార్యాలయ నిర్వహణ భారం, విద్యుత్తు, రవాణా భత్యాలు, బ్రాడ్బ్యాండ్ ఖర్చులు కలిసి వస్తున్నాయి. కార్యాలయాలకు భారీ భవనాల అవసరమో తప్పుతుంది. చాలా సంస్థలు కరోనాకు ముందున్న కార్యాలయ వైశాల్యాన్ని 50% తగ్గించాయి. నియంత్రణ వ్యవస్థ అవసరం. కొన్ని సంస్థలు ఉద్యోగులకు కంప్యూటర్లు, సాంకేతిక సాయం అందిస్తున్నాయి. నిర్దిష్ట పనివేళల్లోనే పనిపై ఉండాలని, మధ్యాహ్నం గంట పాటు ఫోన్లు, ఉపకరణాలకు దూరంగా ఉండేలా స్వీయ పరిమితులు విధించుకున్నాయి. అయితే ఇవన్నీ ఆయా సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడినవే. ఇంటి నుంచే పని విషయంలో చట్టపరంగా స్పష్టమైన విధి విధానాలు, మార్గదర్శకాలు రాతపూర్వకంగా లేవు. యాజమాన్య కంపెనీ ఒక రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగి మరో రాష్ట్రంలో ఉంటే జీతభత్యాలు ఏ ప్రాతిపదికన ఇవ్వాలి? ఇంటి వద్దే ఉండటం వల్ల ఆర్జిత సెలవు ఇవ్వాలా వద్దా? కార్యాలయానికి వచ్చే పని లేదు కాబట్టి రవాణా భత్యం ఎలా? ఇంట్లో పని చేసేటప్పుడు ఉద్యోగి అన్ని సొంతంగా సమకూర్చుకోవాల్సిందేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అందువల్లే చట్టపరంగా నిర్దిష్టమైన విధి విధానాల అవసరం ఉంది. ఈ సమస్యను కొన్ని దేశాలు 2000లోనే గుర్తించాయి. ఫిలిప్పీన్స్, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో కొన్ని చట్టాలు అమలులో ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగి విద్యుత్తు వ్యయం, అంతర్జాలం, ఎసెల ఖర్చుల్లో కొంతమేర యాజమాన్య సంస్థ భరించేలా చూస్తోంది. భారత్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలేవి ఇంటి నుంచే పని, సుదూరంగా పని వంటి విధానాలకు అనుగుణంగా లేవు. ప్రభుత్వాలు కొత్త తరహా పని విధానాలపై స్పష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కార్యాలయంతో ఎంతసేపు అనుసంధానమై ఉండాలి తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. పనివేళలు, జీతభత్యాల విషయంలో సమగ్ర విధి విధానాలు నిర్దేశించాలి. యాజమాన్యాలు ఉద్యోగులకు వారధిగా ఉంటూ ఇరు వర్గాలను సంతృప్తిపరచేలా ప్రభుత్వం చట్టాలు రూపొందించి అమలు జరిగేలా చూడాలి.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనలిసిస్. ప్రపంచంలో ఎన్నో సంప్రదాయ పద్ధతుల్ని కోవిడ్ సమూలంగా మార్చేసింది. కొన్ని ఉద్యోగాల తీరు